మెదక్ జిల్లా నర్సాపూర్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ మెదక్ జిల్లాలోని కొనసాగించాలని నర్సాపూర్ పట్టణ వర్తక వ్యాపార సంఘం సభ్యులు నర్సాపూర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి వాహనాలు నిలిపివేశారు. నర్సాపూర్ డెవలప్ అయ్యే టైంలో రెవెన్యూ డివిజన్ చేయకపోతే మొత్తము నారాయణకేళ్ళక వెంకటపోతుంది. కాబట్టి మాకు నర్సాపూర్ను రెవెన్యూ డివిజన్ చేసి మా ముఖ్యమంత్రి గారు హరీష్రావు గారు మా ఎమ్మెల్యే గారు వాళ్ళు ఒక అండదండలతోని దీని ఒక డెవలప్ చేయాలని మా యొక్క మనవి. ఒకవేళ రెవెన్యూ డివిజన్ చేయని ఎళ్ళ మా నర్సాపూర్ ఉండి కూడా లాభం లేదు అని చెప్పి మా యొక్క మనవితో కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్ పట్టణ వ్యాపారస్తులు అందరూ కలిసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కోర్తో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. రస్తారోకో కూడా చేయడం జరిగింది. కావున ప్రజాప్రతినిధులు కాకుండా అందరూ ఈ యొక్క రెవెన్యూ కోసం పాటుపడి రెవెన్యూ తప్పకుండా తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము.